కమిటీని వేస్తానంటున్నారు కదా అంతే అవకాశం దీనికి అభ్యర్థి ఎంపిక అయితే అది కమిటీలు అనేది ఉత్పత్తి మాట్లాడి ఊరికనే ఏముంటుంది కమిటీల్లో తేల్చేటువంటిది ఏమన్నా 1000 మంది లైన్లో క్యూ కట్టున్నారా ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి డెసిషన్ తీసుకోవడానికి పార్టీలో వాళ్ళు అనుకుంటే వీళ్ళ పార్టీ తరపున 4 పేర్లు వాళ్ళ పార్టీ తరపున 4 పేర్లు అనుకోవాలి అందులో ఏదో పెద్ద బేభత్సమైన ఇష్యూ కూడా కాదు అది నామకే వస్తే ఏదో కాలక్షేపానికి తప్పించి పవన్ కళ్యాణ్ సోమవీరరాజు అనుకుంటే మధ్యలో వచ్చి ఎవరన్నా ఆపుతారే వాళ్ళిద్దరిని కాదు అని చెప్పి ఇంకొక విషయం ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఈ డెసిషన్ తీసుకోవడానికి అక్కడ అభ్యర్థిని పెట్టి బరిలోకి దిగాలని అనుకోవడానికి ఏమన్నా ఒక బలమైన సంకేతం ఉందనుకోవచ్చా గెలుపు సూచనలు ఎక్కువగా ఏమన్నా జనసేనకి కనిపించే డెసిషన్ తీసుకున్నారని అనుకోవచ్చా నాకు తెలిసి అయితే ఢిల్లీలో జరిగిన పరిణామాలని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జరుగుతోంది అనుకుంటున్నా ఢిల్లీలో వెళ్ళింది అసలు అమరావతి గురించి ఒకసారి ఆ ప్రెస్ నోట్ చూస్తే దాంట్లో ఒక పాయింట్ ఇది జస్ట్ క్యాజువల్ పాయింట్ లోకల్ అనేటువంటిది అందులో చాయిస్ కూడా ఎవరికి ఇచ్చారు లోకల్ వాళ్ళకి ఇచ్చారు కేంద్రం ఏం జోక్యం చేసుకోలేదు కదా ఆయన వెళ్ళింది అమరావతి కోసం అమరావతిలో రైతులు మొన్న వెళ్ళి ఆయన దగ్గర చేతులు కట్టుకున్నారు కాబట్టి ఆ రైతుల కోరిక తీర్చడం కోసం ఆయన వెళ్ళారు అమరావతిని ఒప్పించడం కోసం వెళ్ళారు సరే అదే అంటే కనుక అప్పుడు వీళ్ళు మళ్ళీ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ రైట్ చేస్తారు కదా కదా చూసారా తెలుగుదేశం పార్టీ తరపున ప్యాకేజ్ తీసుకుని అమరావతిలో వాళ్ళ ఆస్తులు కాపాడడానికి వెళ్ళారు లింగమనేని వాళ్ళే ఇల్లు కట్టించి ఇచ్చారు కాబట్టి అని ఇవన్నీ మాటలు వచ్చేస్తాయి వీళ్ళ నుంచి అవి రానియకుండా ఉండడం కోసం దీని గురించి అన్నటువంటి చర్చ లైన్లోకి తీసుకొచ్చారు యాక్చువల్గా ప్రెస్ నోట్ చూస్తే అమరావతి గురించి హైలైట్ అయింది కానీ ఇదేముంది ఒక ముక్క కమిటీ చేస్తాం మేము చూసుకుంటాం ఇద్దరం కలిసి అనేటువంటి అక్కడ కూడా డిసైడ్ చేయలేదు కదా అది అమరావతి విషయంలోనూ లేకపోతే దీంట్లో ఇచ్చినటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం పోలవరం గురించి ఇచ్చినటువంటి హామీ దీంట్లో ఇవ్వలేదుగా మరి ఆ లెక్క అయితే అంటే అప్పుడు అధిష్టానం జోక్యం చేసుకున్నట్ట అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేసినట్టు కాబట్టి అక్కడ ఇష్యూ డిఫరెంట్ దాన్ని డైల్యూట్ చేయడానికి ఇస్తున్నారు